5000 కొట్టండి సార్, టైట్ గా ఉంది. ఏంటయ్యా, 2000 మొన్నే కదా ఇచ్చాను, రెండు కేసులు పెట్టరా, తర్వాత చూద్దాం. సార్, చక్రవర్తి సార్ పిలుస్తున్నారు. సరే సార్, వస్తున్నా సార్. సార్ సార్, నమస్కారం సార్. నీ పేరు? నా పేరు దుర్గారావు సార్. నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ, ఇదే కోర్టులో లాయర్. వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్. పిచ్చుక గాల్లో ఎగురుతుంది, గద్ద కూడా గాల్లో ఎగురుతుంది, కానీ రెండు ఒకటి కాదు. నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు. అవును, నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా? అవును సార్. ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు, అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు, అవునా కదా? ఇట్స్ జస్ట్ వన్ మోర్ కన్ఫ్యూజన్. నీ ఇంట్లో నువ్వు ఒక్కడవైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నావు. అంత కోపం వచ్చిందా? నేనేం తప్పు చేశాను నీ కొట్టారు సార్? రే, నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకెంత కోపం రావాలయ్యో బ్లడీ. రెండు ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. కుక్క కూడా ఏసీ పెట్టించే పరిస్థితి మాది. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేస్తూ నీ బ్రోకర్ పరంపరని కొనసాగిస్తున్నాడు. నా కూతురు వెనకాల నీ కొడుకును తిరగొద్దని చెప్పు, ఆయుష్ పెరుగుతుంది. నీ కొడుకును చంపాలని నాకు లేదు, కానీ వాడికి చావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. నానా, నానా, ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా, బాగా రెస్పెక్ట్ మంది ఇచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్ మందని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్దలు తాగారు బావా, చెప్పానికి. ఏంటందరు ఒకలా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను, పోయింది. నాకెంత కోపం రావాలయ్యో బ్లడీ. ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. తెనాలి ఆగరా. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు. తోట చాలా బాగుందే. మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు. అవునా? హాయ్ తెనాలి. రుక్మిణి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు. ఎవరు జాగ్రత్త, ఎవరు ఉండకూడదనే కదా. నువ్వు ఇక్కడికి పిలిచావు? ఈ తోట నీకు చూపిద్దామని. ఎవరికి కావాలి? ప్రపంచానికి తెలిసి నేను వరలక్ష్మి గారి లాయర్, కానీ మామిడి తోటకు మాత్రమే తెలుసు నేను మీ లాయర్. ఒక పత్రికా జర్నలిస్ట్ ని ఎవరో చంపారని తెలియగానే అదిరిపోయే ప్లాన్ వేశారు. జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మిని ఇరికించండి, నేను ఆవిడ తరపున వాదించి ఆవిడకు శిక్ష పడేలా చేస్తాను. నా చేత కేసు పెట్టించారు, ఆ కేసుకి మీ లాయర్ని పెట్టారు. చేయని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి ఇద్దరు ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు. పూర్ వరలక్ష్మి ఓటమిని పక్కన పెట్టుకుని గెలుస్తానని కలలు కంటావు. యు ఆర్ రైట్. ఆవిడ మన క్రిమినల్ లాయర్ గారు శశమీరా గెలవనివ్వరు. ఆ వరలక్ష్మికి శిక్ష పడేలా చేస్తాను, ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు లేకుండా చేస్తాను. అలా చేస్తారనే కదా సార్ మీకు ఈ 70 ఎకరాల థాట్ ఇచ్చింది. మనం ఈ కేసు గెలవాలంటే ఐ విట్నెస్ నువ్వు, నీ వైఫ్, మీరిద్దరే కీలకం.
కోర్టులు మీరిద్దరు చెప్పే అబద్దాలు జడ్జ్ గారు నమ్మాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మీదేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు. అన్ని తెలిసి ఏమి తెలియనట్లు బిత్తరపోయి నేను నిలబడి ఉంటాను. దేవుడా, ఈ కోర్టులు అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే లోపు వరలక్ష్మీదేవికి శిక్ష పడిపోయి ఉంటుంది. కేస్ ఓవర్, ఫైల్ క్లోజ్. ఏరా, కర్నూలులోని క్రిమినల్స్ అందరూ ఒకేసారి చిట్టి కట్టారు. ఏ రుక్మిణి, ఇట్రా. మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది నానా. ఏరా, మామిడి తోట కోసం మామిడి పళ్ళ కోసం మంచి మంచి నీరు ఇచ్చేస్తారా? నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. అవునరా, మా నాన్న బ్రోకరే కావచ్చు, కానీ మీలా నీచుడు మాత్రం కాదు. అవునరా, మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం, కానీ మీలా ఇంత నీచమైన పనులు చేసి ఏసీలు కొనుక్కోలేము. రోయ్, మాకు నిద్దలు రా. ఇంకేదో అన్నామంట్రా, బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేసుకుని బతికేస్తాడు అన్నామంటగా. సార్, మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్. తినాలి, వినాలి, విను. ఒరే, మీలాంటి ఎంతమంది అదవులు బయట ఉన్నా పర్లేదురా, కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళదు, ఈ తెనాలి వెళ్ళనివ్వడు. కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ. లాయర్ గారు, మీరు ఇంకో మర్డర్ కేసు కూడా వాదించలేము. ఎవరిది? ఏమో, ఆ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయించేమో. వెళ్ళి వేసేయండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒకటి వెళ్తావేంట్రా, వెళ్ళండి అందరూ. ఇంత బిర్యానీ తింటావు, రాత్రి అయితే ఫుల్ అడుగుతావు, వెళ్ళి వేసేనా వాణ్ణి. రుక్మిణి, ఎక్కో. రుక్మిణి, వాడి బండి ఎక్కామంటే కాళ్ళు విరక్కొడతాను. లాయర్ గారు, నీ కూతురు నాదే, నీ కేసు నాదే. ఇప్పటిదాకా నేను కేసులు కాంప్రమైజ్ చేయడమే చూసుంటారు, కానీ ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్. రుక్కు, ఎక్కు.